కుటుంబ రాజకీయాలు నడుస్తున్నాయి గద్వాల్లో. అలాంటి రాజకీయాలని మీ పార్టీ తరపు నుంచి అంటే దాన్ని బద్దలు చేసే ప్రయత్నం అయితే మీ పార్టీ తరపు నుంచి జరుగుతుందంటారా? జరుగుతుందండి, ఖచ్చితంగా అది జరుగుతుంది. ఇక్కడ ఉన్న ప్రజలు అంటే విసుగు చెందినరు. ఒకే కుటుంబ పాలన గత 50 ఏళ్ళకెళ్ళి ఇక్కడ నడుస్తుంది. ఈ కుటుంబ పాలనని అంతం చేయాలని ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ నాయకులకు అందరికీ వీళ్ళందరికీ ఒకటే కోరిక, బలమైన సామాజిక వర్గములు ఇక్కడ ఉన్నాయి. ఈ సామాజిక వర్గాన్ని అంటే ఇక్కడ వాల్మీకులు 70,000 మంది ఉన్నారు. ఆ వాల్మీకులు ఆ వర్గాన్ని ఆ కుటుంబ పాలనని ఇక్కడ ఒక వాల్మీకులే బద్దలు కొడతారు. బీఎస్పీ టికెట్ ఇచ్చి ఇక్కడ బలపరిచి ఇక్కడ మేము ఎప్పుడైతే బీ ఫామ్ తీసుకొని వచ్చి నామినేషన్ వేసినామో నామినేషన్ వేసిన మరుక్షణం నుండి ఇక్కడ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాళ్లకు మా దగ్గర ఇక్కడ ఉన్న ఒకటి ఏంటంటే ఈ కుల వ్యవస్థ ఎవరైతే వీళ్ళ ఒకే కుటుంబ పాలన చేస్తుండ్రో ఆ కుటుంబ పాలన ఎంత నీచమైన రాజకీయాన్ని కొడిగడుతుంది ఇక్కడ. అంటే ఇప్పుడు మీరు ఏ గ్రామంలో పోయినా ఎక్కడ పోయినా ప్రతి ఒక్కరూ ఎక్కడనో ఒక తన పొలాల దగ్గరనో ఇంకొక దగ్గరనో మందు తాక్కుంటూ చేసుకుంటూ ఉండాలి. గద్వాల ప్రజలందరూ భయభ్రాంతులను చేసి ఈరోజు గద్వాలలో ఉన్న ప్రజలు మొత్తం అంటే పల్లెటూళ్ళలో మండలాలలో తీసుకోండి అన్ని దగ్గరలో తీసుకోండి ప్రతి దగ్గర మేము 5 ఎలక్షన్లు చూసినాం కానీ ఈసారికి పెట్టినంత ఖర్చు ఎవరు పెడతలేరు ఏమి చేస్తలేరని నేను నిజంగా సూటిగా ఒక ప్రశ్న వేయాలనుకుంటున్న గవర్నమెంట్కి కానీ ఎన్నికల కమిషన్ కానీ. ఎన్నికల కమిషన్కు ఇక్కడ జరిగేటివి ఇక్కడ మందు సీసాలు కానీ డబ్బు పంచేది కానీ కనపడతలేదా వాళ్ళకు? అంటే ఇక్కడ డబ్బే రాజ్యం వెళ్తుందా? డబ్బు ఉన్నోడే రాజకీయంగా ఎదగాలనా? అంటే డబ్బు లేని వాళ్ళు సామాన్యులు రాజకీయంగా ఎదగాలి. మా వ్యవస్థని బీసీ మైనార్టీ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు అందరు కలిసి మంచి భవిష్యత్తు ఉండాలి. వాళ్ళకు రాబో తరాలు మా పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలనుకునే వాళ్ళకి అందరికీ ఈరోజు వాళ్ళు ఒక డబ్బు అహంకారంతో ఆ డబ్బుని ఎట్లా వెదజల్లుతుండ్రు అంటే మీరు ఎక్కడ పోయినా ఏ గ్రామం పోయినా కూడా ఈరోజు ఇక్కడ ఉన్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మొత్తం ఏదో ఒక చెట్ల కింద కూర్చోవాలి. వాళ్ళకు మందు విందు ఇవన్నీ చేసుకుంటూ జనాన్ని అంటే యువతని తప్పుదోవ పట్టిస్తున్నారు వాళ్ళు. వీళ్ళు చేసే నికృష్ట శాస్త్రాలలో ఇది ఒక నిదర్శనం. ఇందాకనే మీకు చెప్పిన ఎలక్షన్ కమిషన్ నిజంగా సీరియస్ తీసుకుంటే ఇక్కడికి వచ్చి చూడండి, తెలంగాణలో 119 జిల్లాలలో ఒక గద్వాల్ని చాలా ప్రత్యేకంగా తీసుకోవచ్చు ఇక్కడ. అంటే వీళ్ళ ఇంటి రాజకీయం ఎవరున్నా మా ఇంట్లోనే ఉండాలి. ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ వేరే కాదు, ఇక్కడ ఈ రెండు ఒకే కుటుంబ పాలనతోటి ఉన్నాయి కాబట్టి మేము గెలిస్తే మేము గెలవాలి కానీ ఏ బీసీ మైనార్టీ ఎస్సీ ఎస్టీ వాళ్ళు గెలవరాదు ఇక్కడ. గతంలో 19 ఏళ్ళ క్రితం 99లో గట్టు భీమయ్యను గెలిపించిన తర్వాత ఇదే ఆగ్ర కులాలకు చెందిన వాళ్ళందరూ కలిసి పనిగట్టుకొని ఆయనని ఆయన పేరు మీద ఆయనని ఎంత బద్నాం చేయాలో అంత బద్నాం చేసినారు. ఇప్పుడున్న జనరేషన్ల వాళ్ళు ఏది చేసినా దాన్ని తిప్పికొట్టినక యువత రెడీగా ఉంది ఇక్కడ. ఆ యువతని ఏం చేయాలా అంటే వీళ్ళు తప్పుదోవ పట్టేయాలని ఒక నికృష్టమైన ఆలోచనతో ఊర్లలో వీళ్ళు బాగానే తాపుతుండ్రు తినిపిస్తుండ్రు. ఇండ్లలో ఉన్న తల్లిదండ్రులు వాళ్ళు రోజు నిద్ర లేనట్లా మా పిల్లలకి ఏమవుతుందో ఈ ఎలక్షన్ మాకు ఎందుకు వచ్చిందో అనే పరిస్థితి ఉంది ఇక్కడ. దీన్ని వీళ్ళు ఆసరగా తీసుకొని డబ్బు ఉంటే మేము ఏమైనా చేయగలుగుతామనే ఒక అహంకారంతో ఈరోజు ఇక్కడ ముఖ్యంగా బహుజనవాదానికి డబ్బుకు కుటుంబ పాలనకు జరిగే యుద్ధం ఇది. రేపు ప్రజలు ఈ డబ్బుకు కానీ కుటుంబ పాలన కానీ అంతం చేస్తారనే ఆశతోటి మేము ఈరోజు ఇక్కడికి వచ్చినాము. ఇక్కడికి ప్రతి గ్రామంలో ప్రజలు బ్రహ్మరథం పడుతుండ్రు, బీఎస్పీని ఆదరిస్తుండ్రు. ఇంకా మీరు ప్రతి ఎక్కడికి వెళ్ళిన వెళ్ళండి ఒకటే ఒకటి చెప్తున్నారు, కరెక్టు మాకు ఇప్పుడు బీఎస్పీ నుండి కరెక్టు భజనవాదం తీసుకొని ఒక వ్యక్తి వచ్చిండు వీరుబాబు. వీరుబాబుని మనం గెలిపించుకోకుంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం వీరుబాబును గెలిపించుకోకుంటే ఇంకా 40 ఏళ్ళు ఉన్న ఇదే కుటుంబ పాలన నడుస్తుంటుంది. ఇప్పుడు మీరు ఒకటి తీసుకోండి, సత్యారెడ్డి పీరియడ్ నుండి ఈరోజు దాకా ఒకటే కుటుంబ పాలన సత్యారెడ్డి.